జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది రోజుల్లో వైట్ రెవల్యూషన్ తీసుకురాబోతున్నారు అనేది ఇప్పుడు సాక్షాత్తు ఆ పార్టీకి చెందిన మంత్రి కొత్త మంత్రి ఎవరైతే ఉన్నారో సిద్ధి అప్పలరాజు గారు చేసిన ప్రకటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది ఏంటి ఈ వైట్ రెవల్యూషన్ అసలు ఏంటి ఈ స్టెప్పు అనే దాని మీద ఆయన ఒక సరైన అర్థమే చెప్పుకొచ్చారు ఏ స్టెప్ తీసుకున్నా దాని వెనకాల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉంటుంది అనేది తాజాగా మంత్రి సిదిరప్పల రాజు గారు చేసిన వ్యాఖ్యలతో చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేది మరొకసారి రాజకీయ విశ్లేషకులు చెప్పిన మాట వాస్తవానికి గతంలో శ్వేత విప్లవం గురించి కూడా ఆయన మాట్లాడారు ఒకప్పుడు శ్వేత విప్లవం జరిగిందంటే పాల ఉత్పత్తుల్లో విప్లవానికి సంబంధించి ఈ శ్వేత విప్లవం అనే పదం వాడతారు అనేది పాల ఉత్పత్తులకు సంబంధించి అప్పట్లో శ్వేత విప్లవం తెచ్చిన ఘనత డాక్టర్ కురియన్ దంట యాభై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైట్ రెవల్యూషన్ అనే దానికి శ్రీకారం చుట్టారు అనేది అదేంటి అనేది చెప్తున్నారు ఇప్పటికే అంటే పశుపోషణ అలాగే డైరీ అభివృద్ధికి సంబంధించి ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ రెండింటిని ప్రధాన మార్గంగా భావించి అంటే రాష్ట్ర అభివృద్ధికి పశుపోషణ డైరీ అనేది ప్ర డైరీల అభివృద్ధికి ఒక మార్గంగా భావించి డైరీ డెవలప్మెంట్ను పట్టాలెక్కించాలి అనేది దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు దానికి ఈ చేయూత కార్యక్రమం ఈ వైఎస్ఆర్ చేయూత ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అనేది మంత్రిగారు ప్రస్తావించిన అంశం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పాల సేకరణ దాదాపు ఎనభై శాతం ఉంటుంది ఒక ఇరవై శాతం పాల సేకరణ మాత్రం ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉంటుంది అంటే ప్రధానంగా గుజరాత్ కర్ణాటక రాష్ట్రాల్లో పాల సేకరణ ఎనభై శాతం ఆర్గనైజ్డ్ సెక్టార్దే ఎందుకంటే అక్కడ పాడి రైతులు గణనీయంగా అభివృద్ధి చెందారు ఆల్రెడీ అందుకే పాల సేకరణను ప్రోత్సహించేందుకు ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయూత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అనేది అయితే ఈ డైరీ రంగం అభివృద్ధికి సంబంధించి వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అనేది మంత్రి అప్పలరాజు గారు చెప్పిన మాట ఎందుకంటే జగన్ పాదయాత్రలు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో నలభై ఐదేళ్ల నుంచి అరవై ఏళ్ళు వయసున్న మహిళలకు ఏట పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగేళ్లలో మొత్తం డెబ్బై ఐదు వేలు ఆర్థిక సాయం ఆల్రెడీ అందిస్తున్నారు ఆల్రెడీ మొదలు పెట్టారు అయితే ఈ పథకం కింద నాలుగేళ్లకు ఇప్పటికే నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు మంజూరు చేశారు అయితే దీన్ని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తుంది దాని మీద కూడా ఆయన ప్రశ్నించారు అసలు మహిళలకు ఏమి ఇచ్చారు గతంలో ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న ఈ పథకంతో పోలిస్తే మీ పథకాలు ఎంత అనేది ఇప్పుడు ఆయన ప్రధానంగా చెప్తున్నారు ఎందుకంటే గతంలో బీసీల్లో కానీ ఎస్సీలో కానీ వాళ్ళకి ఇచ్చిన లోన్లు ఏవైతే ఉన్నాయో బీసీ లోన్లు ఎస్సీ లోన్లు అని అవి కేవలం గ్రామానికి ఒకరిద్దరికి మాత్రమే ఇచ్చి అందరికి ఇచ్చేవని చెప్పుకునేవారు కాకపోతే ఇప్పుడు వైఎస్ఆర్ యూత్ అనేది ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి కూడా అందుతుంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో ప్రతి మహిళకు కూడా నలభై ఐదు ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళలో మహిళలందరికీ కూడా అందిస్తున్నాము ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఘనత అనేది మొత్తం వైట్ రెవల్యూషన్ అనేది పాడి పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఎంతగా ఉపయోగపడుతోంది అనేది ఆయన చెప్పిన వ్యాఖ్య ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్